రాజమౌళి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బాహుబలి 2 కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రమోషన్ పరంగా తమకు ఎదురులేదు అనుకుంటూ దూసుకుపోతున్న జక్కన్నకు జలక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఈ నెల 26న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి ది కంక్లూజన్ ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కేవలం 5,000 మందికి మాత్రమే పర్మిషన్ అంటూ తేల్చేశారు పోలీసులు. బాహుబలి ఆడియో ఫంక్షన్ 5,000 మంది మాత్రమే ఎలా వస్తారు, 30,000కు పై మాటే అనుకోవచ్చు. దీంతో ఇప్పుడేం చెయ్యాలో పాలు పోవడం లేదట రాజమౌళికి. తమ సినిమా కథ పర్మిషన్ పెద్ద మ్యాటర్ కాదులే అనుకున్న వీరికి పోలీసులు ఖచ్చితంగా చెప్పేసరికి షాక్ తిన్న రాజమౌళి ఇప్పుడు వెన్యూ మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు అదే డౌట్ లో ఆడియో రిలీజ్ కావటం ఆల్మోస్ట్ అసాధ్యం. ఎందుకంటే ఫిలిం సిటీలో అన్ని ఏర్పాట్లు ఇన్స్టెంట్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు కొత్త వెన్యూ అంటే ఖచ్చితంగా మళ్ళీ మొదటి నుంచి అన్ని ఏర్పాట్లు వీళ్లే చూసుకోవాలి. సో మరి గతంలో లాగా మళ్ళీ తిరుపతికి వెళతారా లేక హైదరాబాద్ లోనే మరో వెన్యూ చూసుకుంటారా అనేది చూడాలి.